సో ఇక్కడ కనుక చూసుకుంటే మీకు శాంపిల్ వీడియో అంటే శాంపిల్ పీడిఎఫ్ అనేది చూపిస్తున్నానండి సో ఇది ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి తెలుగు నోట్స్ అనమాట మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉంటుందో ప్రతీది కూడా మీకు ఇక బిట్గా అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఫస్ట్ ఏదైతే ఇండెక్స్ పేపర్ ఉంటుందో అది అలాగే ఒక లెసన్కి సంబంధించి పరిచయం ఆ లెసన్ అనేది దేనికి సంబంధించి అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో నార్మల్గా పద్యాల రూపంలో కానీ గేయాల రూపంలో ఉన్నవి మీకు ఇవ్వడం జరగదు ఎందుకంటే అవి రాయడం అనేది జరగదు ఎందుకంటే అవి మీరు చదువుకోవాలి ఓవరాల్గా మనకి బిట్ అనేది ఏ విధంగా ఇస్తాడంటే టెట్ డిఎస్సీలో ఎందులో అయినా సరే ఒక టూ లైన్స్ ఇచ్చి మిగతా టూ లైన్స్ మనల్ని రాయమంటాడు సో అలాంటప్పుడు ఇక్కడ గేయాలన్నీ మనం రాయలేం కాబట్టి టెక్స్ట్ బుక్లో మీరు గేయాలు చదువుకుంటే సరిపోతుంది అండ్ మామూలుగా కథల రూపంలో కానీ మిగతా ఏ రూపంలో ఉన్నా వాటిలో ఉన్న బిట్స్ అన్నీ కూడా మీకు రాయడం జరుగుతుంది సో వాటికి సంబంధించిన అర్థాలు అనేవి రాయడం జరుగుతుంది అలాగే క్రింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అని మీకు ఒక ఎక్ససైజ్ అనేది ఇచ్చాడు సో అది కూడా మీకు ఇక్కడ ఆన్సర్స్తో సహా రాయడం జరుగుతుంది అలాగే ఆ వాటిల్లో ఈ మధ్య మనకి టెక్స్ట్ బుక్స్లో లాస్ట్లో ఒక పద్యం ఇచ్చి వాటి యొక్క భావం ఇస్తున్నాడు అది కూడా మీకు రాయడం జరుగుతుంది అలాగే వివేకానందన్ షికాగో ప్రయాణం అనేది ఉన్నదనుకోండి అందులో ఉన్న బిట్స్ ఈ విధంగా మీకు రాయడం జరుగుతుంది సో సెకండ్ లెసన్ వచ్చేసి సెకండ్ లెసన్ కౌపరిచయం అందులో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ సో వాటి యొక్క అర్థాలు పద్యం అందులో ఇచ్చిన సో ఈ విధంగా అందులో ఇచ్చిన చదవడం వ్యక్తపరచడంలో మీకు ఎలాంటి ఎక్సర్సైజ్లు ఇచ్చాడు అవి అలాగే భాషాంశాలు సో ఇలా ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతీది కూడా మీకు బిట్ అనేది ప్రతీది కూడా మీకు ఈ విధంగా పీడిఎఫ్ రూపంలో అయితే ఇక్కడ చూసారా భాషాంశాలు భాషాంశాల్లో నామవాచకాలకు సంబంధించి అలాగే సర్వనామాలకు సంబంధించి అలాగే సర్వనామాలను గుర్తించండి నేను ఎక్సర్సైజ్ ఇచ్చాడు సో ఆ ఎక్సర్సైజ్తో ఆన్సర్స్తో సహా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే అందులో ఉన్న పద్యం ఇలా ఏంటంటే మీకు ప్రతీది కూడా టెక్స్ట్ బుక్ ఇంకా చూడని అవసరం లేకుండా ప్రతీది కూడా నోట్స్ రూపంలో అయితే అందించడం జరుగుతుందండి సో ఎంత డీటెయిల్గా అయితే నాకు తెలిసి ఎవ్వరు ఇవ్వరు సో దాన్ని మిస్ చేసుకోకండి అండ్ ఇంగ్లీష్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో ఇది మీకు ఈవీఎస్కి సంబంధించిన పీడిఎఫ్ ఈవీఎస్కి మీకు డిజిటల్లో ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఎందుకంటే ఈ యొక్క పిక్చర్స్ కానీ ఏవైనా కూడా ఇంక్లూడ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి ఈ విధంగా మీకు అర్థమయ్యే విధంగా పీడిఎఫ్ అనేది కొంచెం డిజిటల్లో ఉంటుంది సో ఇది మనకి ఈవీఎస్కి సంబంధించి ఈ విధంగా డిజిటల్ పీడిఎఫ్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ ఇంగ్లీష్ పీడిఎఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో ప్రతి లెసన్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది సో ఇది ఈవీఎస్కి సంబంధించి సో ఇక్కడ కనుక చూసుకుంటే మీకు ఇంగ్లీష్కి ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించిన నోట్స్ సో ఇక్కడ సపోజ్ మల్లికా గోస్ టు స్కూల్ అనేది ఉన్నది అందులో ఉన్న గ్లాజరీ అలాగే అందులో ఉన్న ఎక్సర్సైజెస్ యాక్టివిటీ త్రీ అని యాక్టివిటీ ఫోర్ అని ఇలా మీకు ప్రతీది కూడా యాక్టివిటీస్తో సహా మీకు ఆన్సర్స్ అనేది ఫిల్ చేసి ఇవ్వడం జరుగుతుందండి సో ఏదో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాసేయడం కాకుండా మొత్తం టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉన్నదో అదంతా కూడా మీకు ఇక్కడ లైన్ టు లైన్ అయితే నోట్స్ రూపంలో క కన్వర్ట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంత డీటెయిల్గా ఎవ్వరు కూడా నోట్స్ అనేది ఇవ్వరండి సో ఇది హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ నేను సొంతంగా తయారు చేసిన నోట్స్ అనమాట సో ఇది మీకు ఆ లెసన్స్తో పాటుగా అందించడం జరుగుతుంది అండ్ వీటిలో ఉన్న ప్రతి పాయింట్ పైన మీకు బిట్ అనేది ఉంటుంది సో ఇవి చదువుకొని క్లాస్ వినడం ఇది చదువుకోవడం మీరు ఎగ్జామ్స్ అనేవి రాసుకోవడం సో ఇది కనుక చేస్తే మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే సాధిస్తారండి సో ఈ విధంగా పీడిఎఫ్స్ అనేవి అయితే ఉంటాయి సో వీటిని చూసి మీకు ఒక ఐడియా అనేది అయితే రావచ్చు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే చాలామంది మేడం యాప్లో కోర్సెస్ అనేవి ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అనే విషయాల గురించి అయితే అడుగుతున్నారు సో ఒక్కసారి ఆ విషయాల గురించి అయితే డిస్కస్ చేద్దాం సో టెట్ డిఎస్సికి ఉపయోగపడేలాగా మీకు కోర్సెస్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది సో ఇంతకుముందు ఆఫర్స్ అనేవి పెట్టాము సో ఆఫర్స్ ఎండ్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ టెట్ తీస్తున్నారు అనగానే చాలామంది మేడం మెథడ్స్ అవి ఆఫర్లో పెట్టండి సో కంటెంట్ తెలంగాణ కంటెంట్కి సంబంధించి కోర్స్ అనేది లాంచ్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు అలాగే ఏపీ వాళ్ళు కూడా మేడం మళ్ళీ ఆఫర్స్ అనేవి పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు సో అందుకని మళ్ళీ ఆఫర్స్ అనేవి పెట్టామండి యాప్లో అయితే చాలామంది మేడం మాకు ప్రిపరేషన్ అంతా అయిపోయింది మాకు రివిజన్ కోసం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయండి మొత్తం అన్నీ కలిపి అని చెప్తున్నారు సో అందుకని టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా మొత్తం కంటెంట్స్ అలాగే మెథడ్స్ సైకాలజీ మొత్తం అన్నీ కూడా అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ మీకు ఏ టాపిక్ వైజ్ ఆ టాపిక్ క్లాస్ వైజ్ మీకు టెస్ట్లు అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ ఇక్కడ మీరు ఆ కోర్స్ కనుక మీకు కేవలం టూ ఫార్టీ నైన్కి రావడం జరుగుతుందండి ఒకసారి అది ఓపెన్ చేసి మీరు కంటెంట్లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ కంటెంట్ టెస్ట్లో మెథడ్ సైకాలజీ అని ఉంటుంది ఫోల్డర్స్ సో అలా మీకు డైలీ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కంటెంట్స్ మెథడ్స్ సైకాలజీ ఇప్పుడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ సో ఇలా మీకు క్లాస్ వైజ్గా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే సో ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు రివిజన్ కోసం అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి లేదు మేడం మేము సైకాలజీ మాకు ఓకే బాగా చదువుకోగలం సో మెథడ్స్ కండక్ట్ చేయండి లేదంటే మాకు కన్ కంటెంట్స్ అంగ కండక్ట్ చేయండి అనే వారి కోసం సో ఓన్లీ కంటెంట్స్ అనేవి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి సో కంటెంట్స్కి సంబంధించి క్లాస్ వైజ్గా మీకు టెస్ట్లు అయితే ఇక్కడ అప్లోడ్ చేయబడతాయి ఇవి టెస్ట్ సిరీస్కి సంబంధించి అలాగే సీటెడ్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం సీటెడ్ ఈవీఎస్ కంటెంట్ అనేది ఇక్కడ నైంటీ నైన్ రూపీస్కే ఉండడం జరిగిందండి సో త్వరలోనే సిటెట్కి సంబంధించి మెథడాలజీ కోర్స్ కూడా మనం లాంచ్ చేద్దాం సో ఇది సిటెట్ చాలామంది మీకు కావాలంటే స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తాను ఎంతోమంది మేడం మీ ఈవీఎస్ కంటెంట్ మాకు చాలా బాగా ఉపయోగపడింది మేము అవుట్ ఆఫ్ అవుట్ కూడా స్కోర్ చేసాము అని చాలామంది అయితే కమెంట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఈవీఎస్ కంటెంట్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుందండి సీటెట్కి సంబంధించి సో నెక్స్ట్ సిటెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అండ్ మిగతాయి మనకి కనుక చూసుకుంటే టెట్కి డిఎస్సికి సంబంధించి ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించే విధంగా ఎస్జిటి ఆర్ ఎస్ఏ బోత్ ఇద్దరికి కూడా ఒక కాంబో ప్యాక్ అయితే ఉందండి మెథడ్స్ అలాగే కంటెంట్స్కి సంబంధించి సో కంటెంట్ మెథడ్స్ రెండు కలిపి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే ఉండడం జరిగింది ఇందులో ఏంటంటే మీకు కంటెంట్కి సంబంధించి వన్ టు ఎయిత్ క్లాస్ వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్ యొక్క లెసన్ వైజ్ వీడియోస్ అనేవి ఉంటాయి సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ చూసారా కంటెంట్ పైన ఏదైతే కంటెంట్ అని ఉన్నదో అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ వన్ టు ఎయిత్ క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ కంటెంట్ కంటెంట్స్కోరు సో ఇక్కడ చూస్తే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సో ఆల్మోస్ట్ సిక్స్త్ క్లాస్ వరకు అన్ని వీడియోస్ అంటే అన్ని క్లాసెస్కి సంబంధించి వీడియోస్ అనేవి మీకు అప్లోడ్ చేయబడి ఉన్నాయండి సో మీరు ఇవి ఈజీగా అయితే చూసుకోవచ్చు సో మొత్తం క్లాస్ వైజ్గా ఒక్కొక్క లెసన్ వైజ్గా కూడా మీకు వీడియోస్ అనేవి అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మన ఎస్ఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది అండ్ మీకు ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది ఇలా అయితే ఎవ్వరు కంటెంట్కి సంబంధించి ఎవ్వరు కూడా చెప్పరండి టెక్స్ట్ బుక్ వైజ్గా సో మన ఛానల్ అయితే ఈ విధంగా చెప్తుంది అండ్ వీటికి సంబంధించి టెస్ట్లు పీడిఎఫ్ ఇక్కడ చూసారా నోట్స్ పీడిఎఫ్ టెస్ట్ ఏ ఆ క్లాస్ వైజ్ నోట్స్ పీడిఎఫ్ అనేది ఉంటుంది అలాగే టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సిబిఎస్ ఇలా ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ టెస్ట్లు అనేవి కూడా మీకు ఉండడం జరుగుతుంది అనమాట సో టెస్ట్లు కూడా ఏదో చెప్పాం పెట్టామన్నట్టు కాకుండా మీకు లెసన్లో ఏవైతే పాయింట్స్ చెప్తున్నామో సో అవన్నీ కూడా టెస్ట్లో కవర్ అయ్యే విధంగా ఉంటాయి ఎందుకంటే మనకి బిట్ అనేది ఎటువైపు నుంచి వస్తుందో మనకి తెలియదు కాబట్టి ప్రతీది కూడా మనం ప్రతిదీ బిట్గా మలుచుకొని మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని రివిజన్ చేసుకునే విధంగా మీకు ప్రతిదీ బిట్స్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఒకసారి మీరు కోర్స్ తీసుకోండి ఖచ్చితంగా మీకు ఇదైతే బెనిఫిట్ ఎందుకంటే కోర్స్ తీసుకున్నాక అనిపిస్తుంది పీడిఎఫ్ అది కూడా మీకు చాలా క్లియర్గా నేను స్క్రీన్ పైన పీడిఎఫ్ కూడా మీకు పెడతాను ప్రతిదీ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కూడా మీకు నోట్స్ రూపంలో అయితే అందించడం జరుగుతుందండి సో మెథడ్స్కి సంబంధించి కూడా మీకు డైలీ వీడియోస్ అనేవి అయితే ఏ మెథడ్కి ఆ మెథడ్ అందించడం అయితే జరుగుతుంది సో ఇది కాంబో ప్యాక్లో ఉంటుంది లేదు మేడం మాకు కాంబో వద్దు మాకు ఓన్లీ మెథడ్స్ ఓన్లీ కంటెంట్స్ కావాలనుకున్న వాళ్ళకైతే మీకు ఓన్లీ కంటెంట్స్ అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది అలాగే ఓన్లీ మెథడ్స్ అనేవి వన్ నైంటీ నైన్కి అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది సో ఇంత తక్కువకి ఎవ్వరు ఇవ్వరండి ఆఫర్స్ సో తెలంగాణ వారికి ఈ మెథడ్స్ కంటెంట్ అనే సారీ మెథడ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సేమ్ ఉంటుంది కాబట్టి మీకు మెథడ్స్ అనేది యూజ్ అవుతుందండి తెలంగాణ వారికి సో తెలంగాణలో ఇంకేమైనా ఎక్స్ట్రా టాపిక్స్ అనేవి ఉంటే కనుక నేను వాటిని కూడా యాడ్ చేసి మీకు అయితే అందిస్తాను సో ఇది మనకి మెథడ్స్ అనేవి తెలంగాణకి ఏపీకి ఇద్దరికి అయితే యూజ్ అవుతాయి తెలంగాణ టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ మెథడ్స్ కోర్స్ తీసుకోవచ్చు అండ్ త్వరలోనే నేను తెలంగాణకు సంబంధించి వన్ టు ఎయిత్ కంటెంట్స్ కోర్స్ ఏదైతే ఉన్నదో దాన్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ ఈ వీక్లో మీకు కంటెంట్స్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరుగుతుందండి సో ఒక్కసారి మీకు శాంపిల్ వీడియోస్ చూడాలి మేడం అనుకునే వాళ్ళు ఫ్రీగా శాంపిల్ వీడియోస్ ఉంటాయి టెస్ట్లు ఉంటాయి ఒకసారి రాసుకోండి లేదు మేడం మాకు ఒక డెమో క్లాస్ లాంటివి కావాలంటే ఇక్కడ మీకు టెన్ రూపీస్కే డెమో కోర్స్ అనేది అయితే అవైలబుల్గా ఉంటుంది సో అక్కడ క్లిక్ చేయగానే మీకు కంటెంట్లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే తెలుగు ఇంగ్లీష్ ఈవీఎస్ అలాగే మెథడాలజీకి సంబంధించి ఒక్కొక్క క్లాస్ అనేది డెమో క్లాసెస్గా అయితే ఉంటాయి సో మీరు వాటిని చూసి మీకు ఒక ఐడియా అనేది రావచ్చు టీచింగ్ అనేది ఎలా ఉన్నది ఏంటి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా సో దానివల్ల మీరు ఒక డెసిషన్కి అయితే రావచ్చు కోర్స్ అనేది తీసుకోవాలా లేదా అని సో చాలా తక్కువ ప్రైజెస్ అండి మీరు టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇప్పుడు సపోజ్ కంటెంట్ ఉన్నదనుకోండి కంటెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా జెరాక్స్ తీసుకొని చదువుకున్న మీకు ఈ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హక్స్ హండ్రెడ్ కంటే ఎక్కువే అవుతుంది కానీ ఇక్కడ మీకు సిక్స్ హండ్రెడ్కే ఓన్లీ అంటే కంటెంట్స్ మెథడ్స్ రెండు అందించబడుతున్నాయి కేవలం ఫోర్ హండ్రెడ్కే కంటెంట్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ వస్తుంది ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అలాగే వీడియో క్లాసెస్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఎవరు ఇవ్వరండి ఆఫర్స్ అనేవి చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది సో ఒకసారి చూడండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయండి ఆఫర్స్ అనేవి కొన్ని డేసే ఉంటాయి మళ్ళీ ఆఫర్స్ అనేవి ఎండ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో చాలామంది ఏంటంటే ఆఫర్స్ పెట్టే వరకు కోర్స్ అనేది తీసుకోకుండా ఉందాం అన్నట్టు చూస్తున్నారు దానివల్ల లాస్ ఏం లేదండి మీకు ఒక హండ్రెడ్ రూపీస్ ఆర్ ఒక ఫిఫ్టీ రూపీసే తగ్గుతుంది కాకపోతే ఏంటంటే మీరు ప్రిపరేషన్లో ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి సో పోటీ అనేది చాలా ఎక్కువగా ఉన్నది వాళ్ళందరినీ దాటి వెళ్ళాలంటే మనకి వన్ డే కాదు వన్ అవర్ కూడా వాల్యుబులే సో దాన్ని బట్టి మీరు ఒక నెల ఆగుదాం రెండు నెలలు ఆగి కొనుక్కుందాం అనుకుంటే కనుక సో దానివల్ల మీకు ప్రిపరేషన్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అంతకు మించి ఏం లేదు సో దట్స్ యువర్ విష్ సో ఇది అనమాట మన యాప్లో కోర్సెస్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని కింద మెసేజ్ చేయండి చార్ట్స్ అని ఉంటుంది కదా సో అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు ఎలాంటి కోర్సుకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా సో ఇది మనకి మన యాప్లో ఉన్న కోర్సెస్ గురించి అయితే సో నేను యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఏపీకి తెలంగాణకి సంబంధించి ఎన్సీఆర్టీ టెక్స్ట్ సారీ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వన్ టు ఎయిత్ క్లాస్ మీకు టెట్కి డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఫ్రీగా అందించడం అయితే జరుగుతుంది సో టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మన యాప్లోకి వెళ్ళి స్టడీ మెటీరియల్లో చూడండి అది మీకు ఫ్రీ ఫ్రీగానే టెక్స్ట్ బుక్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి సో ఇది మన యాప్ గురించి అయితే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం